2004 నుండి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లే రాజకీయాలను శాసిస్తున్నాయి. అధికారులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు ఆ సెంటిమెంట్ల మీదనే గెలుస్తూ వస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు తమని తాము తిట్టుకుంటూ తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇస్తుంటే తెలంగాణ వాళ్ళు ఇదిగో ఆంధ్ర వాళ్ళకి చేత కాకపోతే మేము ఆధిపత్యం సాధించామని చెప్పడంలో సక్సెస్ అవుతున్నారు. అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం. ప్రతి అంశంలో ఒక వివాదం, ఆ వివాదం తీసుకొచ్చేటువంటిది తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ ఇదివరకు ఉద్యమకారులు తర్వాత ప్రభుత్వం. అయితే దానికి ఇక్కడ ఉమ్మడిగా సమాధానం చెప్పడం కాకుండా వీళ్ళల్లో వీళ్ళు తిట్టుకుంటూ, ఎందుకంటే వీళ్ళ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి, అధికార విపక్షాల ఆస్తులన్నీ, పత్రికల ఆస్తులన్నీ, పత్రికాధిపతుల ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి పేరుకి అసలు విషయంలో ఏమీ చేయలేక నిధులు తెచ్చుకోలేరు, అలాగే అక్కడి నుంచి రావాల్సినటువంటి వాటాలు తెచ్చుకోలేరు. కానీ నువ్వు వల్ల నీ చేత కావట్లేదు, నీ వల్ల చేత కావట్లేదని వీళ్ళు తిట్టుకుంటూ ఫైనల్గా కేంద్రాన్ని తిట్టుకుంటూ ఇక్కడ మాత్రం మూసుకు కూర్చుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కూడా కేంద్రమే చేయాలి, కానీ ఇక్కడ కొట్లాడారు. ఎవరితో కొట్లాడారు? ఆంధ్రులతో కొట్లాడారు, ఫైనల్గా సాధించారు. కానీ ఇక్కడేమో వీళ్ళల్లో వీళ్ళు గొట్టుకు సచ్చి కావాలని చెప్పి ఇచ్చేటటువంటి సందర్భంలో ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి మూసుకు కూర్చున్నారు, పైకి మాత్రం నటించారు. అదే ఇప్పుడు ఆ సెంటిమెంట్లు 2014లో కూడా పనికొచ్చినాయి, 2018లో కూడా పనికొచ్చినాయి. 2004లో కాంగ్రెస్కు పనికొస్తే 2009లో తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది, కానీ ఆశించినంత ప్రయోజనం చేకూరలేదు. బట్ అప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డికి పనికొచ్చింది. 2004లో తెలంగాణ కావాలన్న విధంగా పనికొచ్చింది దానికి, 2009లో తెలంగాణ వద్దన్న విధంగా పనికొచ్చింది, 2014లో తెలంగాణ కావాలన్న సెంటిమెంట్ తెచ్చిన సెంటిమెంట్ కేసీఆర్ని బ్రతికిస్తే 2018లో పీక్ స్టేజ్ ఎదుగుదల సాధ్యమైంది. అప్పటి నుంచి కూడా సెంటిమెంట్లు ఏమీ ఆగలేదు. ఇంకా క్రమంగా మళ్ళీ ఎలక్షన్స్ ముందు సెంటిమెంట్లు రాజేస్తారు. పోలవరానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ అధికారులు లేఖ రాశారు ఆంధ్రాకి, పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచండి, వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదిలేయండి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఏఎన్సీ మురళీధర్ పీపీఏకి లేఖ రాశారు. 2022 జూలైలో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా వాటర్ ఇయర్లో గేట్లన్నీ తెరిచి ఉంచాలని లేఖలో కోరారు. ఇక్కడే నాటకం. ఇప్పుడు అక్కడేమి ప్రాజెక్టు దగ్గర అడ్డు పెట్టుకునేదేం లేదు, నీళ్లు భద్రాచలం మునిగిపోవడానికి అసలు దానికి ఏమీ సంబంధం లేదు. అక్కడ కట్ట తెగింది, కట్ట తెగడానికి దీనికి ఏంటి సంబంధం? అదే ఇక్కడ నాటకం. భవిష్యత్తులో కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఆంధ్రాలో ఉన్న రాజకీయ పార్టీలు ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటూ అక్కడ ఏమీ మాట్లాడలేని అసమర్థత్వం ఉన్నారు కాబట్టి ఇలాంటి జాగ్రత్తగా ఇప్పుడు ఈ పదాన్ని ఏం ఖండించరు వీళ్ళు. పోలవరం అథారిటీ ఎప్పుడు తప్పు అని చెప్పింది, అలాగే కేంద్ర జలవనరుల శాఖ కూడా తప్పని చెప్పింది, వీళ్ళు చెప్పింది రాంగ్ అని చెప్పింది. కానీ అదే ప్రచారాన్ని తమ లేఖల్లో వేరే పాయింట్ల మధ్యలో జాగ్రత్తగా డీప్గా ఇన్సర్ట్ చేసి గేమ్ ఆడుతున్నారు.